మాకు హాస్పిటల్ ఇన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్ మాకు ఆలుకాడు నోది బాబు మా ఇప్పుడు మా ఊర్లో కడుతున్నాలి మా పిల్లల్ని మా జల్లల్ని ఇక్కడ ఆలుకాడు కడితే మాకు ఎంతో సంతోషం మా వాళ్ళ మీద బతి హాస్పిటల్ తీసుకెళ్ళండి నోందలము మేము ఎలాగ హాస్పిటల్ వెళ్ళి డబ్బు కొరిసి పెట్టం ఈ మా ఊరిలో కడితే ఏగో ఎలాగో చూపిస్తాం మేము బతుకుతాం బాబు ఇన్ని మందులు ఎమ్మెల్యేలు ఇచ్చలే హాస్పిటల్ కట్టినోదు ఏడు చేయనోదు ఈనాడు ఆ బాబు వచ్చి మాకు ఏదో మేలు చేస్తే చాలు బాబు మాకు ఆస్తులు అంతస్తులు వద్దు మాకు ఒకటి ఒకటి చేస్తే చాలు అదే సంతోషం వంతులోడు కావాలా ఏటకోడికి ఏటల్లోయు బతకనా కరువునోదు ఆ వంతులు కడితే ఎలా బతుకున్నావు అలాగా బతుకుతాం బాబు ఏ కారు కంపేరు కాకినాడ అర్బన్ మండలం దుమ్ములపేట గ్రామం అండి. మా చిన్ననాటి నుండి మా గ్రామానికి ఒక హాస్పిటల్ వస్తే బాగుంటుందని మేము చాలా ఆశలు పడి ఉన్నాం. చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ ఎవరో కూడా దుమ్ములపేటకు ఒక హాస్పిటల్ కట్టాలని ఒక తపన అన్నది వాళ్ళకి రాలేదు. ఈరోజు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మేము చెప్పిన వెంటనే గ్రామానికి ఒక హాస్పిటల్ ఇవ్వాలని ఒక హాస్పిటల్. ఇంకొకటి ఏంటంటే మా మత్స్యకి మేము చేపలు పట్టుకున్న వ్యక్తులం కనుక బోట్ల మీద వెళ్ళి చేపలు పట్టుకొని రావాలి. బోట్లు కట్టుకోవడానికి వంతెన అన్నది పెద్దది ఉంటే ఆ వంతెనతో లోపలికి వెళ్ళి తుఫాన్లు వస్తే మా బోట్లు సేఫ్టీగా ఉంటాయని వంతెన కట్టాలని గతంలో ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పినా కానీ ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదండి. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ ఇలా మా బోట్లకు సేఫ్టీగా రక్షణ ఉండాలి వంతెన కట్టాలంటే ఈరోజు ఒక వంతెన ఒక హాస్పిటల్కి మా గ్రామానికి కట్టించడం అంటే అది పెద్ద వరంగా మేము చాలా ఆనందంతో మా మత్స్యకారులు చాలా ఆనందంగా ఉన్నామండి. ప్రైజ్లాడండి, నేను పాస్టర్ ఎం దావీద్ అండి, కోస్టల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అండి. అయితే మా దుమ్ములపేట గ్రామంలో మరి దాదాపు 15-20 వేల మంది జనాభా ఉందండి. మరి ఏదైనా అవసరం వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పరిగెట్టడం లేదంటే జనరల్ హాస్పిటల్ పరిగెట్టడం జరుగుతుంది. అయితే చాలా సంవత్సరాల నుంచి గౌరవ మరి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. మరి సమయంలో మరి ఇక్కడ ఆసుపత్రులు శంకుస్థాపన చేస్తామని విన్నాం. మా ప్రజలందరూ మరి వేటకు వెళ్తారంటే సముద్రం మీద వేట చేసేవాళ్ళు. మరి ఏ చిన్న సమస్య వచ్చినా మరి మా ప్రాంతంలో హాస్పిటల్ లేదు. చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా ఉంటున్నారండి. ఇదే అనేక సమస్యల వలన ఆసుపత్రి కోసం మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మరి ఇన్ని సంవత్సరాలకి వైసీపీ ప్రభుత్వంలో మరి మా గ్రామానికి ఆసుపత్రి కడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జనాభా ఉన్న ప్రాంతంలో తర్వాత ఈ స్లమ్ ఏరియా మీ అందరూ తెలుసును, అందరూ మత్స్యకారులు వేటకు వెళ్ళేవారు. కాస్త మాకు చిన్న చిన్న త్రాగే అలవాట్లు ఉండడం వలన ఖచ్చితంగా అనారోగ్యం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో ఖచ్చితంగా మా ప్రాంతానికి ఆసుపత్రి అవసరం అండి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి మా ప్రాంతాన్ని మా ప్రజల్ని ప్రేమించి ఈ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిస్తున్నందుకు మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అండి. మా గ్రామం తరఫున మా కోస్టల్ పాస్టర్ అసోసియేషన్ తరఫున కూడా వారికి నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అండి.